అయ్యారు ఇవ్వడమే తప్పయ్యిందా అని అడుగుతున్నటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందులో సాక్షి తమ కోణంలో నుంచి రాసుకొచ్చింది, లేకపోతే హిడ్మా పోలీసులకు లొంగిపోలేదు అంటూ మావోయిస్ట్ పార్టీ ప్రకటన. మావోయిస్ట్ పార్టీ దండకారిణి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హిడ్మా పోలీసులు లొంగిపోయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ ఖండించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు వ్యూహం ప్రకారం అసత్య ప్రచారం చేస్తున్నాయని మావోయిస్ట్ పార్టీ దండకారిణి స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి స్టేట్మెంట్ ఇచ్చారన్నటువంటి వార్త కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే వేద మంత్రోచ్చారణ శ్రీమన్నారాయణ చరణ ఘోష అంటూ ఇది ఒక వార్తను హైలైట్ చేశారు. ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న సమతా స్ఫూర్తి కేంద్రం లక్ష్మీనారాయణుడి సుప్రభాత సేవతో రెండో రోజు కార్యక్రమాలు ప్రారంభం. వేద మంత్రోచ్చారణ శ్రీమన్నారాయణ శరణ ఘోషతో రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని ముచ్చింతల ప్రాంతం మారుమోగిపోయింది. రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల కోసం ముస్తాబైన సమతామూర్తి సమతా స్ఫూర్తి కేంద్రం గురువారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందన్నటువంటి ప్రధానంగా దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 5వ తారీఖున అటెండ్ కాబోతున్నటువంటి విషయం కూడా ప్రధానమైనటువంటి అంశం.